నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ అచ్చంపేట పట్టణంలో రైతులు నిర్వహించిన రైతు ర్యాలీకి హాజరై అనంతరం సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులపై కార్పొరేట్ గద్దలను వాలనివ్వమన్నారు. రుణాలకు ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు అవసరం లేదన్నారు. ప్రజలకు కావాల్సింది చట్టంగా ఉండాలన్నదే కేసీఆర్ గారి ఆలోచన అన్నారు. మూడేళ్ల పాటు సమీక్షించి కేసీఆర్ గారు ఈ రెవెన్యూ చట్టం తీసుకొచ్చారన్నారు. ప్రజలకు నిజమైన ఫలితాలు అందించగలిగితేనే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు. వాళ్ళు కౌలుదారులను అనుభవదారులను ఉండేటువంటి వాళ్ళ వాళ్ళ భూమి మీద హక్కులు లేవు. కాబట్టి స్వతంత్రం వచ్చినాక మనకు జమీందారీ జాగీరదారీ వ్యవస్థను రద్దు చేసి అనుభవంలో ఉండేటువంటి రైతులకు పట్టాలు ఇచ్చేటువంటి వ్యవస్థ మొదలైంది. అట్లా భూములకు సంబంధించినటువంటి అనేక ప్రక్రియలు హోదాం తర్వాత దాటుకుంటా ఒక్కో సర్కారు చేసుకుంటా పీఎన్ఎస్ లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూ సీలింగ్ చట్టం తెచ్చింది. అంటే కుష్టి పొలం అయితే 55 ఎకరాల కంటే ఎక్కువ కుటుంబానికి ఉండదు. కుటుంబం అంటే ఎవరు? పెరగదు తండ్రి అంటే భార్య భర్త వాళ్ళకు మైనర్ గా ఉండేటువంటి పిల్లలు 18 ఏళ్ళు దాటిన